ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తేదీ మే 3, 2021, వారము సోమవారం, తిథి సప్తమి, మధ్యాహ్నం 1:39 వరకు, నక్షత్రము ఉత్తరాషాఢ ఉదయం 8:22 వరకు, వర్జ్యము మధ్యాహ్నం 12:23 నుండి 1:59 వరకు, దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:29 నుండి 1:20 వరకు, మరియు మధ్యాహ్నం 3:02 నుండి 3:54 వరకు. శుభ సమయం ఉదయం 6:00 నుండి 6:30 వరకు మరియు సాయంత్రం 4:00 నుండి 4:45 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అజీర్తి బాధించే అవకాశం ఉంది. ఒకానొక ప్రయాణం మీకు అనుకూలంగా మారుతుంది. శుభవార్త శ్రవణం చేస్తారు. మేషరాశివారు బిల్వాష్టకాన్ని పఠించడం లేదా శివాలయ సందర్శనం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. ఇతరులను మెప్పించి మీ పనులు సానుకూలపరుచుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఒక ఆహ్వానానికి, ప్రకటనకు లేదా ఉత్తరానికి మీరు ప్రతిస్పందిస్తారు. తలపెట్టిన కార్యం జయమవుతుంది. వృషభ రాశివారు మరిన్ని ఉన్నత ఫలితాల కొరకు గోసేవ చేయడం చెప్పదగిన సూచన. మిథున రాశి. విపరీతమైన పని ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని చెడగొట్టవచ్చు. అకారణంగా ఒక మిత్రుడితో విరోధం రాకుండా ముందు జాగ్రత్త వహించండి. దైవానుగ్రహం అన్ని వేళలా అండగా ఉంటుంది. మిథున రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం, కాలభైరవాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. ధైర్యంతో తీసుకున్న ఒక నిర్ణయం సరికొత్త మలుపుకు దారితీస్తుంది. కనిపించని కృతజ్ఞత కొరకు ఎదురుచూసి నిరాశపడతారు. దైవదర్శనం చేసుకుంటారు. కర్కాటక రాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాదేవిని ఆరాధించడం, దుర్గాదేవి పటం ముందు దుర్గాస్తుతిని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. సింహరాశి. మీ పరిజ్ఞానానికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారానికి, ఉద్యోగానికి సంబంధించిన ఒక ఉపయోగకరమైన సమాచారాన్ని మీరు అందుకుంటారు. సింహరాశివారు ఆరోగ్య, మానసిక, వృత్తిపరమైన సానుకూలత కొరకు ఆదిత్య హృదయాన్ని పఠించడం చెప్పదగిన సూచన. కన్యారాశి. మాట తొందరపాటు మిమ్ములను ఇబ్బందులకు గురి చేసే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. సంస్థలో మీ సహచరుల సౌజన్యంతో కలిసి కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కన్యారాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు తెల్లచిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలలో చంద్రునికి సంబంధించిన స్తోత్రాలను పఠించడం మంచిది. తులారాశి. మీ తెలివితేటలు, నైపుణ్యం ప్రదర్శించడానికి ఒక చక్కని అవకాశం మీ ముందుకు వస్తుంది. నేర్పుగా ఉపయోగించుకోండి. కొనుగోలు, అమ్మకాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. తులారాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు
అరటినారవత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ప్రశాంతంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా లాభపడతారు. రహస్య శత్రువులు వెలుగులోకి వస్తారు. నరఘోష అధికంగా ఉంటుంది. శుభవార్త శ్రవణం చేస్తారు. వృశ్చిక రాశివారు నరఘోష నరదృష్టి నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం మరియు దుర్గాదేవిని ఆరాధించడం చెప్పదగిన సూచన. ధనుస్సు రాశి. వివాదాలకు విభేదాలకు దూరంగా ఉండండి. నీలాప నిందలకు తావు లేకుండా ఉండడానికి ఈ సూచన చేయడం జరిగింది. ఆర్థిక సంబంధ వ్యవహారాలలో లోటుపాట్లు తప్పకపోవచ్చు. ధనుస్సు రాశివారు నవగ్రహాల అనుకూలత కొరకు నలుపు వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. కార్యాలయంలో నూతన ఉత్సాహంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. సాంకేతిక లోపాల వలన మీకు అందవలసిన సమాచారం సకాలంలో మీకు చేరకపోవచ్చు. మకర రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నల్ల నువ్వులను దానమివ్వడం, శనీశ్చర జపాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. గృహ సమస్యల నుండి బయటపడతారు. స్నేహ ఒప్పందాలు బలపడతాయి. వృత్తి సంబంధమైన అభివృద్ధిలో ఆటంకాలు తొలగిపోతాయి. వెన్నునొప్పి బాధించే సూచనలు ఉన్నాయి. కుంభరాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వైద్యనాథాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఎదురుచూడని అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని నేర్పుగా ఉపయోగించుకోండి. మీనరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీ చంద్రశేఖరాష్టకాన్ని పఠించడం మంచిది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.